வெல்கம் டு விரைமெதுவாய் சேனலே நாச்சியந்தே தமிழ்ச்சியந்தே ஷிச்சியந்தே மை சேனலே தப்பத்துண்டே சப்ஸ்கிரைப் చేసుకోండి ஹாய் ஃப்ரெண்ட்ஸ் ஹாய் ஃப்ரெண்ட்ஸ் వెల్కమ్ టు ఉదయ మీడియా వర్క్స్. గ్రామ మరియు వార్డు సచివాలయానికి సంబంధించిన అప్డేట్ ఈ రోజు మనం చూసుకుంటాం. చాలా రోజుల నుంచి ఈ సచివాలయ పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి అనేది చాలా మందికి కన్ఫ్యూజన్ అనేది ఉండింది. సో మనం ఆ వివరాల్లోకి వెళ్దాం. సచివాలయ పోస్టుల రాత పరీక్షలకు ఏర్పాట్లు, జూలై చివరిలో నిర్వహించేందుకు సన్నాహాలు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తుంది. జూలై చివరి వారంలో పరీక్షలను ప్రారంభించడానికి కసరత్తు ప్రారంభమైంది. 19 రకాల పోస్టులకు సంబంధించి గ్రామ సచివాలయాల్లో 14,062, వార్డు సచివాలయాల్లో 2,146 పోస్టుల భర్తీకి ఈ ఏడాది జనవరిలో పంచాయతీరాజ్ పట్టణాభివృద్ధి శాఖలు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 7వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించగా మొత్తం 11.06 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆయా పోస్టుల భర్తీకి 14 రకాల పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. రాత పరీక్షల నిర్వహణపై పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ ఆధ్వర్యంలో ఇటీవల ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు కూడా జూలైలోనే జరగనున్నాయి. ఈ సమాచారంతో సచివాలయ పరీక్షలకు హాజరయ్యే వారికి ఇతర పరీక్షల షెడ్యూల్తో ఇబ్బంది కలగకుండా తుది తేదీలను ప్రకటించాలని నిర్ణయించారు. 14 రకాల పరీక్షలను జూలై చివరిలో ప్రారంభించి 8 రోజుల్లో పూర్తి చేయాలని భావిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5, మహిళా పోలీస్, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ పోస్టులకు కలిపి కేటగిరీ 1లో నిర్వహించే పరీక్షకు 456,997 మందిని దరఖాస్తు చేసుకున్నారు. రాత పరీక్షలు ప్రారంభించే తొలి రోజునే ఈ పరీక్షను నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఇది మనకున్న అప్డేట్, సచివాలయం తాలూకా అప్డేట్. సో ఫ్రెండ్స్, ఇదైతే జూలై చివరి వారంలో మనకి ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. సో అందరూ ప్రిపేర్డ్ గా ఉండండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు గ్రామ మరియు వార్డు సచివాలయం తాలూకు లేటెస్ట్ అప్డేట్స్. మరిన్ని మోర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.